हेलो व्यूवर्स, वेलकम टू सुगुना पोपुल पेटी चैनल। मनम पल्लीलु वेसुकोनि करिवेपाक पोड़ी चेसुकुंटामंडि। हेल्थ की चाला मंचिदि इदि। शुगर उंडे वाळ्ळकि तिंटे चाला मंचिदंडि। मोदट्लो ओक रेंडु ముద్దలు इट्ला वेसुकोनि पोड़ी वेसुकोनि कलिपि तिनडं वल्ल मनकि ऐ सैट उंटे गानी दूरं अवुतुंदंडि। मन कांस्टिपेशन उंटे गानी मंचिगा अवुतुंदि। कंड्लकि चाला मंचिदि। मन स्ट्रेस रिलीज चेस्तुंदंडि। वेट लास్ చేస్తుంది। ఇంత మంచి కరివేపాకు పొడి అందరి ఇళ్ళల్లో ఎప్పుడు మన కరివేపాకు దొరికినప్పుడు ఇట్లా చేసుకొని ఫస్ట్ ఒక రెండు ముద్దలు ఇట్లా తిన్నామంటే హెల్త్ కి చాలా మంచిదండి। టేస్ట్ కి టేస్ట్ ఉంటుంది, హెల్త్ కి చాలా మంచిది। చూడండి ఎంత బాగుంది, చూస్తుంటేనే నీళ్లు ఊరుతుంది కదా। అది తిన్నా గానీ అంత టేస్టే ఉంటుందండి, చాలా బాగుంటుంది। చపాతీకి దోశకి ఇడ్లీ కూడా బాగుంటుందండి। మామూలుగా అంటే ఇట్లా మొదట్లో ఒక రెండు ముద్దలు ఇట్లా కరివేపాకు పొడి వేసుకొని తింటే చాలా మంచిదండి। ఇది ఎట్లా చేసుకోవాలో చూస్తామా మరి। ఓకే, పెనం తీసుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకున్నాము। పల్లీలు తీసుకున్నానండి, పల్లీలు వేసి వెంచుకుంటాం। ఫస్ట్ ఆయిల్ ఏమీ వేయకూడదండి, ఉత్తగా పల్లీలు వెంచుకుంటాము। ఇప్పుడు ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే మనకి మిక్సీలో వేసినప్పుడు ముద్దగా అవుతుందండి, దానికనేసి ఇప్పుడు ఇవన్నీ డ్రైగానే వెంచుకుంటాము। పల్లీలు బాగా వెంచుకుంటాం ఇప్పుడు, బాగా ఇట్లా కలర్ వచ్చేంతవరకు పల్లీలు వేయించుకున్నామండి। ఇప్పుడు మిరపకాయలు, ఎండుమిర్చి ఒక 15 మిరపకాయలు తీసుకున్నాండి, వాళ్ళ కారం బట్టి తీసుకోవచ్చు। కొద్దిగా చింతపండు ఒక 4-5 రెబ్బలు, వెల్లుల్లిపాయలు వేసి ఇవి గానీ డ్రైగా వేయించుకుంటామండి। వేయించుకున్నాము మంచిగా ఇట్లా। ఇవి ఒక ప్లేట్లోకి తీసి ఆరబెట్టుకుంటామండి, వేడి చల్లారినాక మళ్ళీ మిక్సీకి వేసుకుంటాము। ఇంతలో అదే పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటామండి। కరివేపాకు తీసుకున్న, కొంచెం దండిగానే తీసుకున్నానండి, కరివేపాకు వేసి బాగా వేయించుకుంటాము। ఇప్పుడు ఆయిల్లో కరివేపాకు వేసి వేయించడం వల్ల మనకి మన పచ్చి వాసన కొంచెం ఉంటుందండి కరివేపాకుకి, ఆ వాసన పోయేసి మంచిగా ఒక సువాసన వస్తుంది। పసరోసన అంటాం కదా, అది పోయేసి మంచిగా టేస్ట్ వస్తుందండి కరివేపాకు ఇట్లా వేయించుకున్నామంటే। ఇట్లా బాగా వేగింది, మంచిగా వేయించుకున్నాము। ఇప్పుడు ఇవి కానీ చల్లారి పెట్టుకుంటాము। ఇప్పుడు అన్నీ ఒకటే వేసుకుంటామండి, పల్లీలు, మిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి వేయించుకున్నాం కదా, అది కానీ ఇందులోకి వేసి మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకుంటామండి। ఇది పౌడర్ చేసేటప్పుడు కొంచెం అది మెల్లిగా ఆపి ఆపి చేసుకోవాలండి, పల్స్ మోడ్లో పెట్టి చేసుకున్నామంటే మనకి ముద్దగా అవ్వదు। పల్లీలలో ఆయిల్ ఉంటుంది కదా, అది ఎక్కువ స్పీడ్ పెట్టి కొట్టుకున్నామంటే కొద్దిగా ముద్దగా అవుతుంది। అట్లానే ఇది పల్స్ మోడ్లోనే కొద్దిగా వదిలి వదిలి మిక్సీ వేడి అవ్వకుండా పౌడర్ చేసుకోవాలి। మిక్సీ జార్లోకి వేసుకుంటామండి అన్నీ। ఆయిల్ వేయడం వల్ల ఇప్పుడు ఆ గ్రీన్ కూడా మనకు తగ్గదండి, మంచిగా గ్రీన్గానే ఉంటుంది కరివేపాకు, కానీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటాము। ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకొని చూపెడతానండి। మిక్సీకి వేసుకున్నామండి, మంచిగా పౌడర్ చేసుకున్నాము, ఇది పల్స్ మోడ్లోనే పెట్టి కొట్టుకున్నాము। కొద్ది కొద్దిగా వేసి కానీ కొట్టుకోవచ్చండి, చాలా ఎక్కువ అనిపించింది అంటే ఒకసారికి అది మెదగదు। మన కరివేపాకు పల్లీల పొడి రెడీ అయింది, చాలా బాగుంటుందండి, మీరు చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి। హెల్త్కి మంచిది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి। మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। ఓకే వ్యూవర్స్, బాయ్।